అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రాసిన వారు రాధికా గారు. ఇంకా కథలోకి వెళితే, దివిజ ఏంటేంటి కళ్ళు మంటలు పుడుతున్నాయి, పొద్దున్నే లేపేస్తావు పెద్ద పో చైతు అంది మారాంగా. చైతన్య కళ్ళ మీద ముద్దు పెట్టి హత్తుకున్నాడు గట్టిగా. అంటూ హత్తుకొని పడుకుంది దివిజ. ఉదయం 8 గంటలు. చైతన్య చూసి, టైం లే అరకుడి, కిషోర్ కూడా ఉన్నాడు అని చుట్టూ సరి చేస్తూ నుదుటిపై ముద్దు పెట్టాడు. దివిజ లేచి కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ ఒళ్ళు విరుచుకుంటుంటే చైతన్య వీపు మీద ముద్దు పెట్టి లవ్ యూ అని వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి కిషోర్ కూడా లేచి వస్తున్నాడు. మార్నింగ్ అని కూర్చున్నారు ఇద్దరు. దివిజ కాఫీ తీసుకొచ్చి ఇచ్చి కూర్చుంది. ఇద్దరూ ఒకే కప్ చూసి, కిషోర్ నా అమ్మలు ప్రేమ నిజం అనుకున్నాడు, ఎప్పుడూ ఇలానే ఉండాలి అనుకున్నాడు. దివిజ లేచి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి ఆరిఫ్కి ఫోన్ చేసింది. ఈరోజు ఏమీ లేవు, అరుణ అంకిత ఆశ్రిత్ వాళ్ళవే, సో టేక్ రెస్ట్ అన్నాడు ఆరిఫ్. సరే అని రూమ్లోకి వెళ్ళి మ్యూజిక్ ఆన్ చేసింది. ఇద్దరూ ఒకసారే చెవులు మూసేశారు. పైకి చూస్తూ రాక్షసి అని ఒకరు, పిశాచి అని ఒకరు అన్నారు. చైతన్య రెడీ అవ్వని పైకెళ్ళాడు. దివిజ డ్యాన్స్ చేస్తుంది ఇంగ్లీష్ సాంగ్కి. చైతన్య నవ్వుతూ వచ్చి పట్టుకొని వాష్రూంలోకి తీసుకువెళ్తూ సౌండ్ తగ్గించి షవర్ ఆన్ చేశాడు. దివిజ ఏంటిది అని, ఆగు మ్యూజిక్ ఆగింది అంది. ఆగు చెవులు పోతాయి అంత సౌండ్ పెడితే అని, కానీ అన్నాడు చైతన్య. పో చైతు, ఇంతటి చుట్టుకు మళ్ళీ తల స్నానం నేను అంది దివిజ. ఏయ్ కానీ అని కూర్చున్నాడు చైతన్య. తల స్నానం చేయించింది. ఇద్దరూ బయటికి వచ్చారు. ఏంటి ఆనందం అన్నాడు చైతన్య. నో కేసెస్, షాపింగ్ తర్వాత స్లీపింగ్ అంది దివిజ. స్లీప్ డాల్ అని ఆఫీస్కి రా అన్నాడు చైతన్య. రాను అని రెడీ అయి కూర్చుంది. చైతన్య నవ్వుతూ లంచ్కి బయటికి వెళ్దామా అన్నాడు. రాను అంది దివిజ. మొండి అని పద ఆకలేస్తుంది అన్నాడు చైతన్య. అందరూ తినేసి కూర్చున్నారు. చైతన్య పాలు తాగుతూ, మీ షాపింగ్ అవ్వగానే ఫోన్ చేయండి, లంచ్కి వెళ్దాం అన్నాడు కిషోర్తో. అలాగే అని బయలుదేరారు. చైతన్య తన కారు, దివిజ కిషోర్ దివిజ కారులో అపర్ణని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు సాకేత్. వీళ్ళు వెళ్ళేసరికి కూర్చొని ఉంది రంగబాబుతో కబుర్లు చెబుతూ. ఒరే ఈ స్కూల్ అంది దివిజ. వెళ్తాలే, ఒక్కరోజు ఏమీ కాదు. ఏడి మీ ఆయన, అసలు మాట మీద నిలబడరా, అలవాటు లేదా అన్నాడు రంగబాబు. ఏంటో అంత కోపం అంది దివిజ. మాట్లాడకు, 2 రోజులు తీసుకెళ్తానన్నావు కదా, 4 రోజులైంది, తీసుకెళ్తారా లేదా? పిలువు, ఇన్ని అబద్ధాలు చెబుతారా చిన్నపిల్లలతో అని, నిన్ను వదిలేయమని చెప్పు, లేదంటే నన్ను తీసుకెళ్ళండి, కాదంటే నాతో యుద్ధం చేస్తారు అన్నాడు రంగబాబు కోపంగా. అబ్బో అని ఆగరా, ఇదేదో తేలాల్సిందే అని వీడియో కాల్ చేసింది చైతన్యకి దివిజ. ఎత్తి హా బుల్లెట్ చెప్పు అన్నాడు చైతన్య. హలో నక్సలైట్ అన్నాడు రంగబాబు. చైతన్య తలెత్తి చూసి, ఏరా స్కూల్ దుమ్మానా అని, ఏంట్రా దొంగబాబు ఆ చూపు, తిన్నావా అన్నాడు. హా మీరు పెద్ద దొంగ, గజ దొంగ, నక్సలైట్, ఇంకొకటి ఏంటియా, తీవ్రవాది, మాట మీద నిలబడడం రాదా మీకు, పెద్ద పెద్ద మీసాలు పెంచితే కాదు, రౌడీలా బాడీ పెంచితే సరిపోదు, కొంచెం బుర్ర పెంచాలి అన్నాడు రంగబాబు. కిషోర్ వచ్చి నెత్తి మీద ఒకటిచ్చి, తప్పు కదా అన్నాడు. రంగబాబుకి ఏడుపు వచ్చింది. పో అన్నయ్య, నీకు తెలుసా నన్ను తీసుకెళ్తాను అని ఇంతవరకు తీసుకొని వెళ్ళలేదు, అంతా అబద్ధం, నా అక్కని నాకు ఇచ్చేయమను, నా అక్క నాకే కావాలి, నాతోనే ఉండాలి ఇక్కడే అని కిషోర్ని హ్యాక్ చేసుకొని ఏడ్చేశాడు. కిషోర్ హత్తుకొని వీపు మీద నిమురుతూ బుగ్గ మీద ముద్దు పెట్టి ఏడవకు నువ్వు ముందు, అక్క ఆడపిల్ల కదా, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాలి కదా, అందుకు అలా ఏడవకూడదు, సరేనా, చెప్పు నీకేం కావాలి అన్నాడు కిషోర్. ఏమీ వద్దు అని, అక్క అని దివిజ మెడ చుట్టూ చేతులు వేసి నువ్వుండు అని ఏడుస్తున్నాడు రంగబాబు. దివిజ నువ్వు ఏడుపు ఆపరా అని, చూడు ఉంటానులే అంది. చైతన్యకి జాలిగా అనిపించి, ఒరే దొంగబాబు ఇటు చూడు అన్నాడు. మీరు మాట్లాడుతూ నాతో అని ఎక్కిళ్ళు పెడుతూ కోపంగా చూశాడు రంగబాబు. చెవి పట్టుకొని, సారీ ఏడ్వకు, ఈరోజు అక్కతో పాటు వచ్చాయి, నీకోసం నేను అన్నీ తీసుకొస్తాను ఓకేనా, ఇంకా నవ్వరా కిలాడి బాబు అని దివిజ వంక చూశాడు చైతన్య. దివిజాగు అని లేచి రూమ్లోకి వెళ్ళి, ఏంటి అంది. నువ్వు ఏడుస్తున్నావా అని, వాణ్ణి తీసుకొని వెళ్ళు అని, జాగ్రత్త
ఒక గంట ఖాళీ రానా అన్నాడు కన్ను కొట్టి చైతన్య. సిక్కులేదు చైతు నీకు అని బాయి చెప్పి కట్ చేసింది దివిచ. చైతన్య తన వర్క్లో మునిగిపోయాడు. దివిచ, కిషోర్, అపర్ణ, రంగ కలిసి షాపింగ్కి వెళ్ళారు. దివిచ నాకేమి వద్దు అంది. కిషోర్ వినలేదు. దివిజ చైన్, ఇంకా సిడి అని ఉన్న రింగ్ చెవులకి తీసుకుంది. చైతన్య ఫోన్ చేసి అయిందా బిల్ ఎంత అన్నాడు. దివిజ చెబుతుంటే ఆగరా అమ్మలు అని ఫోన్ తీసుకొని, ఇది నా సంతోషం కోసం నేను తీసుకుంటున్నాను, నీకు సంబంధం లేదు. ఓకే అని, ఏంటే అప్పుడే అంతా మొగుడి కూచి అయ్యావా అన్నాడు. దివిజ నెత్తి మీద ఒక్కటిచ్చి కిషోర్. అబ్బా ఏంట్రా అందరూ ఒక్కడే కొడతారు అని ఆయన అడిగితే చెప్పాను అంతే కదా అంది. చైతన్య నవ్వుతూ చూస్తున్నాడు. ఏంటి అంది దివిచ. ఏమీ లేదులే, కానీ ఒకసారి నాకు చూపించు అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నాడు చైతన్య. సరే అని చూపిస్తూ కూర్చుంది. కారణం, అపర్ణ సెలెక్ట్ చేస్తుంది. చైతన్య, ఏ ఎరకుడి అది చూడు, అతనికి ఇవ్వు అన్నాడు. అతనికి ఇచ్చింది దివిచ. అతను చూపించి ఓకే సార్ అని, అలాగే సార్ అని ఏదో నెంబర్ చెప్పాడు చైతన్య. ఓకే అని మేడంకి ఇవ్వమని దివి ఇంకేమైనా అన్నాడు. వద్దు అని చైతు అంది దివిజ గారాభంగా అన్నాడు చైతన్య. మరి నాకు ఒకటి కావాలి అంది దివిజ. చైతన్య ఏం కావాలి అని, అక్కడెక్కడో ఉండి అలా అడగడం ఎందుకే, అసలే టెంటెంగా ఉన్నావు అన్నాడు. హా అని, సరే బాయ్ అంది దివిజ. ఏదో కావాలి అని అడగవే చెప్పు అన్నాడు చైతన్య. వచ్చిన తర్వాత చెబుతాలే కానీ బాయ్ అంది. కిషోర్ పిలిచాడు అమ్మలు అని. కట్ చేసి వచ్చి అయిందా అంది దివిజ. హా అన్నారు ఇద్దరు. ఈలోగా మేడం ఇవి సార్ చెప్పినవి అని కవర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని కిషోర్ వైపు చూసి, ఈ నగలన్నీ పెట్టుకోవాలి అంటే పెళ్ళి ఒక్కరోజు కాదు, వారం రోజులు జరగాలి అంది దివిజ నవ్వుకుంటూ. సరే బావ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు కిషోర్. ఎందుకు అంది దివిచ. లంచ్కి వెళ్దామన్నారు బావగారు అని బయలుదేరారు. ఆఫీస్కి రాగానే వచ్చింది మొహం వేలాడేసుకొని దివిజ చైతు రూమ్లోకి. ఏమైంది స్కెలిటన్ అని, జ్యూస్ తాగు ముందు అన్నాడు చైతన్య. జ్యూస్ వచ్చింది, రెండు గ్లాసులు తాగేసింది గటగటా దివిజ. కిషోర్ కూడా సాకేత్ దగ్గరికి వెళ్ళి వచ్చారు ఇద్దరు. జ్యూస్ తాగేసి కూర్చుని కబుర్లు చెబుతూ, వెళ్దామా ఆకలి అంది దివిజ. అందరూ వచ్చారు బయటికి. కారులో కూర్చోగానే నిద్రపోయింది దివిజ. కిషోర్, అమలులే ఏంటా నిద్ర అన్నాడు. 10 నిమిషాలలో వెళ్దాం అన్నాడు. పోరా అస్సలే నిద్ర సరిపోవడం లేదు తెలుసా మరీ అని ఏదో చెప్పాలని నోరు తెరిచింది దివిజ. చైతన్య నడుం మీద గిచ్చి, మెంటల్ షటప్ అన్నాడు. దివిజ నాలుక ఖర్చుకొని, కాఫీ కోసం 6 గంటలకే లేపుతున్నారు, నా వల్ల కావట్లేదు తెలుసా అంది. చైతన్య అమ్మ కిలాడి అనుకుని రెస్టారెంట్ దగ్గర ఆపాడు. అందరూ దిగారు. దివిజ చైతు అలా చూడకు అని చేయి పట్టుకొని సారీ అని బుగ్గ మీద ముద్దు పెట్టింది దివిజ. ఏయ్ అని, దిగు కార్ కీస్ ఇచ్చి ఇంకొక 10 రోజులు దివి అన్నాడు. ఏంటి అంది దివిజ. చెబుతాలే పద అని లోపలికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. ఆర్డర్ చెప్పండి అని ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు చైతన్య. అరగంట తర్వాత వచ్చి సారీ అని కూర్చొని తిను అన్నాడు చైతన్య. మళ్ళీ ఏదో చేస్తున్నాడు అనుకుంటూ చూస్తుంటే దివిజ, ఏంటి అరకుడి ఏం కావాలి? హెచ్చాకేనా? నేను రెడీ అన్నాడు చైతన్య. దివిజ నడుం గిల్లుతూ, అని, నాకు హెచ్చు కావాలి ఇచ్చేయండి, నేను అందరికీ మా ఆయన మార్నింగ్ కాఫీ అని చెప్పి మరీ చూపిస్తా రెడీనా అంది దివిజ. ఒసే రాములమ్మ, నువ్వు నిజంగా మెంటల్ అని, రాత్రికి ఉంటుంది చూడు నీకు అన్నాడు చైతన్య. రంగబాబుని తినరా దొంగబాబు తీసుకెళ్తానులే అన్నాడు చైతన్య. అవసరం లేదు, నాక నాతో ఉంటుంది అన్నాడు రంగ. ఒరే కంత్రి, అంత లేదులే కానీ తిను, ఈవినింగ్ మీ పీత బ్రెయిన్ అక్కతో రా అన్నాడు చైతన్య. దివిజ చైతన్య వంక కోపంగా చూస్తూ, అంత లేదు అందుకే నేను చెంపు అంది దివిజ. ఎక్కడికి సత్తరకాయ్, సమస్య లేదు అని తన ఎడమ చేత్తో దివిజ ఎడమ చేతిని పట్టుకొని బిగించి, అనొద్దు అన్నాడు చైతన్య. దివిజ షూతి అని చైతన్య కాలు మీద కాలు వేసి కూర్చుంది కామ్గా. అందరూ కలిసి తినేసి బయలుదేరారు. దివిజ ఈవినింగ్ ఫ్లాట్కి వచ్చి పిక్ చేసుకో, కారు అన్నయ్య తీసుకెళ్తాడు అంది. అలాగే మేడం అని ఆఫీస్లోకి వెళ్ళారు. వాళ్ళు వీళ్ళ కారులో ఫ్లాట్కి వచ్చారు. లోపలికి వెళ్ళి ఎంజాయ్ మీరు, నాకు నిద్ర వస్తుంది అంది కిషోర్. ఏదో అనేలోపు చంపు దివిజ.
గెస్ట్ రూమ్లో అపర్ణ కిషోర్ కూర్చొని, బావా అన్నయ్య దివిజని తీసుకొని వెళ్ళిపోయాడు అని ఆ రోజు జరిగిన గొడవ మొత్తం చెప్పి భయం వేసింది అన్నయ్యని చూస్తే అంది. చైతన్యకి దివిజ అంటే ప్రాణం. వాళ్ళలా రియాక్ట్ అవ్వడం తనకే కష్టంగా ఉండి తీసుకెళ్ళిపోయాడు. అసలు ఇల్లు ఎలా ఉందో తెలుసా, ఇంద్ర భవనంలా ఉంది, అదంతా అమ్ముల కోసం అన్నాడు కిషోర్. అమ్ములకి మనుషులు కావాలి కదా బావా అని లోన్లీగా ఫీల్ అవుతుంది అంది అపర్ణ. చూద్దాం చైతన్యాన్ని కన్విన్స్ చేస్తుందో ఏమో అన్నాడు కిషోర్. ఇంతలో రాజేంద్ర ఫోన్ ఎత్తి, నానా చెప్పండి అన్నాడు కిషోర్. అమ్ములకి అపర్ణకి గోల్డ్ తీసుకున్నావా అన్నాడు రాజేంద్ర. తీసుకున్నా నాన్న, ఇంకా నానమ్మ కోసం తీసుకోవాలి అన్నాడు కిషోర్. అలాగే తీసుకొని బయలుదేరండి, అపర్ణ కోసం మామయ్య వస్తారు, పెళ్లికి వారం ముందు అందరూ వస్తారు, అలాగే యశు కూడా వస్తున్నాడు వదినతో, కుదిరితే వచ్చేయండి జాగ్రత్త అని కట్ చేశాడు రాజేంద్ర. అలాగే అని కట్ చేసి నానమ్మకి తీసుకొని బయలుదేరదామన్నాడు కిషోర్. అమ్మలు నీ లేపుతాను అంది అపర్ణ. వద్దు పడుకొని వచ్చాక చెబుదామన్నాడు కిషోర్. సరే అని వెళ్ళారిద్దరు. ఇద్దరు వెళ్ళి చీరలు తీసుకున్నారు. కాంచనాకి రాజేంద్రకి కూడా తీసుకున్నారు. రాజేంద్ర మోహన్కి ఫోన్ చేశాడు. ఎత్తి, హా బావగారు బావున్నారా అన్నాడు. మోహన్, హా బావున్నాం బావగారు అని అపర్ణని పంపించండి కిషోర్తో పాటు అని, మీరంతా వారం రోజుల ముందు రావాలి అందరూ అన్నాడు రాజేంద్ర. అలాగే అని కట్ చేసి ఇంటికి ఫోన్ చేశాడు మోహన్. జానకి ఎత్తింది. చెప్పాడు మోహన్. అలాగే అంది జానకి. కిషోర్ అపర్ణ వచ్చేసరికి దివిజ లేచింది. కిషోర్ దివిజతో మొత్తం చెప్పి వెళ్దామా అన్నాడు. కిషోర్ని హక్ చేసుకుని ఏడ్చేసింది దివిజ. ఏంటమ్మలు, తప్పు కదా, ఏడ్వకు, నేను బావగారితో చెబుతాను పంపండి అని. సరేనా అన్నాడు కిషోర్. అందరూ ఫ్రెష్ అయి బయలుదేరారు. చైతన్యకి మెసేజ్ చేసింది దివిజ. ఓకే అన్నాడు చైతన్య. ఇంటికి వచ్చి అపర్ణ లగేజ్ ప్యాక్ చేసుకుంది. ఇంతలో మోహన్ వచ్చాడు. మామయ్య గారు అని అపర్ణని తీసుకొని బయలుదేరతాను అన్నాడు కిషోర్. అలాగే నాన్న చెప్పారు అని టీ తాగుతున్నారు. చైతన్య వాళ్ళు వచ్చారు. అపర్ణ బయలుదేరింది. రవలి నేను ఒక్కదాన్ని ఉండాలి అని ఫీల్ అయింది. దివిజ ఈ టైంలో అలా బాధపడకూడదు అని అంది. కానీ కిషోర్ వెళ్తుంటే ఒకటే ఏడుపు దివిజ. చైతన్య చూసి, ఏ స్కెలిటన్ అని హక్ చేసుకొని ఊరుకో అన్నాడు. బాయ్ బావగారు, పంపండి త్వరగా అని తల మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండు అని కారెక్కాడు కిషోర్. అపర్ణ అందరికీ చెప్పి ఎక్కింది కారు. దివిజ చైతన్యాన్ని హక్ చేసుకొని చూస్తుంది కారు వైపు బేలగా. మోహన్ వచ్చి, చీ ఏంటిది చిన్నపిల్లల అని, పదండి లోపలికి అన్నాడు. అందరూ లోపలికి వచ్చారు. కాసేపు కూర్చొని చైతన్య, దివిజ రా వెళ్దామన్నాడు. కన్నా ఉండొచ్చు కదా అన్నాడు మోహన్. లేదు పెద్దనాన్న, సైట్లో వర్క్ జరుగుతుంది, వెళ్ళాలి, వస్తాను అని తాతయ్య జాగ్రత్త అని దివిజ రావటంతో బయలుదేరి వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళు, ఒక గంటలో వస్తాను అని సరేనా అన్నాడు చైతన్య. దివిజము అని వెళ్ళిపోయింది లోపలికి. కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాడు. వర్క్ ఎంతవరకు జరిగిందో చూశాడు. మేనేజర్ వచ్చి, సార్ మెటీరియల్ వివరాలు అని చూపించాడు. చైతన్య మొత్తం చెక్ చేసి, జాగ్రత్త, తేడా రాకూడదు, బయట వాళ్ళు ఎవరూ సైట్లోకి రాకూడదు, జాగ్రత్తగా ఉండండి అని వాచ్మ్యాన్ని పిలిచాడు. సార్ అన్నాడు. అతనే అమీర్. జాగ్రత్త అమీర్, చెప్పాను కదా అన్నాడు చైతన్య. సార్ గుర్తుంది సార్ అని నమ్మకంగా చూశాడు అమీర్. ఓకే అమీర్, నేను వెళ్తున్నా, బాయ్ అని వచ్చేశాడు. ఇంతకీ ఏంటి ఆ కన్స్ట్రక్షన్? తను తీసుకున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్. చిన్నదే, మొదటిది కదా, మొత్తం నాలుగు చోట్ల అన్నీ చూసుకొని వచ్చాడు చైతన్య. ఒక చోట అమీర్, రెండో చోట అన్వర్, మూడో చోట రెడ్డి, నాలుగో చోట రాజు. అందరూ చాలా నమ్మకస్తులు. ఒక రకంగా అదే ధైర్యం చైతన్యకి. ఇంటికి వచ్చేసరికి 7:30. ఆరిఫ్కి ఫోన్ చేసి, రంగకి ఫో అన్నాడు చైతన్య. వచ్చి ఏడుస్తూ, ఏంటి అన్నాడు రంగ. ఏడవకరా అని, నిన్ను ఆరిఫ్ తీసుకొస్తాడు, ఇప్పుడు వచ్చేయి అన్నాడు చైతన్య. నిజంగానా అన్నాడు రంగ. నిజంగా అని ఆరిఫ్తో కొంచెం బన్నీ డ్రాప్ చేయమన్నాడు. ఆరిఫ్ అలాగే అన్నాడు. బయట వెయిట్ చేస్తున్నాడు చైతన్య. రంగ రావడమే చైతన్యాన్ని హక్ చేసుకొని, మళ్ళీ పంపించేస్తారా అన్నాడు. పంపను అని, పద వెళ్దాం అని, రా ఆరిఫ్ అన్నాడు చైతన్య. వద్దు వర్క్ ఉంది ఇంకోసారి అని, బాయ్ రా జాగ్రత్త అని వెళ్ళిపోయాడు ఆరిఫ్. రంగ చైతన్య చేపట్టుకొని లోపలికి వచ్చాడు. దివిజాని చూసి, అక్క అన్నాడు తలెత్తి. తలెత్తి చూసి, హాయ్ రంగ వచ్చేసావా అని, రా అంది దివిజ.
రంగ వచ్చి పక్కన కూర్చొని, నక్సలైట్ కాదు, బావగారు తీసుకొచ్చారు అన్నాడు. అవునా అని రంగ నుదుటిపై ముద్దు పెట్టింది దివిచ. చైతన్య రారా అని తీసుకెళ్లి ఇదిగో నీ రూమ్ అని చూపించాడు. మొత్తం స్టడీ టేబుల్ అన్నీ సెట్ చేయించాడు. రా అని ఈ రూమ్లో అమ్మమ్మ తాతయ్య ఉంటారు, ఏం కావాలన్నా వాళ్ళని అడుగు అని నచ్చిందా అన్నాడు. రంగ నచ్చింది బావగారు అన్నాడు. గారు వద్దు కానీ బావా అని పిలవరా అని చూసుకొని వచ్చాడు చైతన్య. దివిజ అంక చూసి చేయి చాపాడు. దివిజ వచ్చి హ్యాక్ చేసుకొని థ్యాంక్ యూ మావోయిస్ట్ అంది. ఇలా కాదు అని నుదుటిపై ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్ళిపోయాడు చైతన్య. దివిజ రంగాన్ని పరిచయం చేసి వాడి హడావిడి చూస్తూ కూర్చుంది రాజ్యం. వాడిని వదలడం లేదు అంతలా నచ్చేశాడు రంగ. అందరూ భోజనాలు చేశారు. కూర్చొని ఏరా దొంగబాబు, ఏంటి కోపం పోయిందా, రౌడీలా మీసం తిప్పొచ్చా బాడీ పెంచొచ్చా అన్నాడు చైతన్య. పెంచుకోండి తిప్పుకోండి మీ ఇష్టం అన్నాడు రంగ. దివిజ నవ్వుతూ చూసింది. చైతన్య ఇద్దరిద్దరే ముదుర్లు అన్నాడు. రంగ నిద్రపోయాడు. సత్యం తీసుకెళ్లి రూమ్లో పడుకోబెట్టాడు. చైతన్య దివిజ వంక చూసి పద వెళ్దాం అన్నాడు. దివిజ వచ్చి కూర్చొని టీవీ చూస్తుంది. చైతన్య కూర్చొని మెటీరియల్ అంతా ఎంటర్ చేసుకొని పేమెంట్స్ చూసుకొని ఏవో చెక్ చేసుకొని వచ్చాడు గంట తర్వాత. దివిజ చైతన్య టీ షర్ట్లోకి వెళ్ళి థ్యాంక్ యూ అని కుండల మీద ముద్దు పెట్టి పైకొచ్చి కళ్ళల్లో ముద్దు పెట్టి నెమ్మదిగా నుదుటిపై ముద్దు పెట్టి లవ్ యూ అంది. చైతన్య దివిజ చుట్టూ చేతులు బిగించి తల మీద ముద్దు పెట్టాడు. వెళ్తావా అన్నాడు చైతన్య. దివిజ వంక చూస్తూ వెళ్ళాలని ఉంది కానీ ఉండాలని ఉంది చాలా అంది దివిజ నెత్తి మీద ముద్దు పెట్టి. పిచ్చి అరకోడి అని, పాపది ఫంక్షన్ ఎప్పుడు అన్నాడు చైతన్య. ఇంకా వారం తర్వాత అంది దివిజ. అప్పుడు వెళ్తాను, రాజేంద్ర వాళ్ళు వస్తారు అంది దివిజ. చైతన్య ఏమీ రెస్పాండ్ కాలేదు. చైతు 10 రోజులు అన్నావేంటి అంది. దివిజ ఏం లేదులే అని దివి అని మనం ఎటైనా వెళ్దామా అన్నాడు చైతన్య. ఎటు అంది దివిజ. ఎటు అటు అని నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకున్నాడు చైతన్య గట్టిగా. దివిజ గట్టిగా హత్తుకొని అని, చైతన్య ఇంత ప్రేమ ఎలా నిలబెట్టుకోవాలి అన్నాడు. చైతన్య మెల్లగా, ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించేనే, నేనా అడిగా నన్ను నేనే హృదయం ప్రేమవా, పువ్వైనా పూస్తున్నా నీ పర్వంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే, నీవే నా మదిలో వాడ, నేనే నీ నటనైరాగా, నా నాడుల నీ రక్తం నడకల నీ శబ్దం నెల నెల వాడుక అడిగి నెల వంకల గుడి కడదామా, నా పొదరింటికి వేరే అతిథులు రాతరమా, తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా, నీ ఒదిగే ఎదపై ఎవరో నిదరించాతరమా, నీవు సంద్రము చేరి గలగల పారే నది తెలుసా అని పాడుతూ దివిజ చైతన్య చెంపను నిమురుతూ చూస్తుంది. చైతన్య చెంప మీద నిమురుతూ చేత్తో తడుముతూ పెదాలతో మొహం అంతా తడుముతూ ముద్దు పెడుతూ దివి ప్లీజ్ అన్నాడు. దివిజ అంటూ చుట్టులోకి వేలు పోనిచ్చి చేత్తో చెంప మీద తడుముతూ తన పెదవులతో రాస్తూ అందక చైతన్య కాళ్ళ మీద నిలబడి పైకి జరుగుతుంది. చైతన్య నవ్వుతూ పొట్టి అరకోడి అని ఒక చేత్తో లేపి దివిజని పట్టుకున్నాడు. చైతన్య మొహమంతా ముద్దులు పెడుతూ చేతులతో చెంపలని తడుముతూ పెదాలను అందుకుంది దివిజ. దివిజకి సపోర్ట్ చేస్తూ ఎదురు జత కలిపాడు చైతన్య. ఇరువురి తనువులు తపనలు తీర్చడానికి వీలుగా
వలవలు విడిపడి ఇంకొంచెం దగ్గర చేశాయి. చల్లదనానికి సైతం ఉక్క పోస్తుంది ఆ తపన చూసి. చందమామ తొంగని చూడాలని ప్రయత్నించి కుదరక మేఘాల చాటుకు వెళ్ళి దాక్కొని సేద తీరుతున్నాడు. వీళ్ళు మాత్రం మాకు జగత్తుతో సంబంధం లేదు అంటూ పోటీ పడుతూ ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ మేమొక్కటే అని చెప్పకనే చెబుతూ ఆనందపు అంచుల్లో ఉన్నారు. చైతన్య బాహువుల్లో బందీ అయి అలసిపోయి నిద్రపోతుంది దివిచ. మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.